హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాక్. ప్రతి ఒక్కరిని చవులూరించే దోశ ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా దొరుకుతుంది. ఇక అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వీళ్ళు మన ఇండియన్ దోశలను తినేస్తుంటారు. ఇంతలా పాపులర్ అయిన దోశల ధరలు ఇప్పుడు మరింత ప్రియంగా మారాయనే చెప్పాలి. ఈ రోజుల్లో కనీసం 25 రూపాయలు చెల్లిస్తే గానీ దోశ తినే భాగ్యం దక్కదు. అయితే మన ఇండియాలోని తమిళనాడులో తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా దోశలు తయారీ చేస్తుంటారు. టేస్ట్, ఫ్లేవర్లను బట్టి ఇక్కడ ధరలు 60 రూపాయల నుండి 110 రూపాయల వరకు మారుతుంటాయి. అయితే తిరుచి నగరంలో ఒక చిన్న తంబి మాత్రం కేవలం 2 రూపాయలకే దోశలు ఆఫర్ చేస్తున్నాడు. ధర తక్కువైనా ఇవి 5-స్టార్ హోటల్ దోశల టేస్ట్కి ఏమాత్రం తీసిపోవట. అందుకే ఇక్కడికి చాలామంది ప్రజలు క్యూ కడుతున్నారు. నామమాత్రపు ధరకే లభిస్తుండడంతో ఎక్కువగా దోశలు తింటూ తమ కడుపు నింపుకుంటున్నారు ప్రజలు. తిరుచిరాపల్లి వరయ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నతంబి 6 ఏళ్లుగా దోశలు వేస్తున్నాడు. అతడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు, ఎక్కడా లేని అద్భుతమైన రుచి ఇక్కడ దొరుకుతుందట. అందుకే ఆహార ప్రియులు అతని హోటల్ వద్దకు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఒకప్పుడు ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేసిన చిన్నతంబి ఇప్పుడు సొంతంగా చిన్నపాటి హోటల్ ప్రారంభించాడు. పేద మధ్యతరగతి ప్రజల కోసమే 2 రూపాయలకే రుచికరమైన దోశలు అందిస్తున్నానని ఆయన అంటున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేక పస్తులున్న సందర్భాలు తన జీవితంలో ఎన్నో ఉన్నాయని, తనలాగా ఏ పేదవాడు కూడా పస్తులతో పడుకోకూడదనే ఉద్దేశంతోనే తక్కువ ధరలకే ఫుడ్ అందిస్తున్నానని చిన్నతంబి చెప్తున్నాడు. ఈ రోజుల్లో ఆయిల్, మినప్పప్పు, చట్నీ కోసం వాడే శనగపప్పు, పల్లీలు, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తక్కువ ధరకే దోశలు అందించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. చిన్నతంబి దోశలతో పాటు మిగతా వంటకాలు కూడా తక్కువ ధరకే అందజేస్తాడు. 3 రూపాయలకి ఇడ్లీ, 4 రూపాయలకే ఊతప్పం కూడా ఇస్తున్నాడు. ఈ టిఫిన్లలోకి 2 కుర్మాలు, 2 చట్నీలతో పాటు సాంబార్ కూడా అందించడం విశేషం. పరోటా, ఆమ్లెట్తో మరిన్ని టిఫిన్స్ తయారు చేస్తూ ఆహార ప్రియులకు నోరూరుస్తుంటాడు. అతడు రోజు దాదాపు 600 నుండి 800 దోశలు విక్రయిస్తాడు. అలాగే ఇక్కడ మిగతా టిఫిన్లతో పాటు భోజనం కూడా ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ స్థాయిలో జనాలు వస్తున్నప్పటికీ తక్కువ వల్ల అతనికి హోటల్ నిర్వహణ చాలా భారమైపోతుందట. తన భార్య, కూతుర్లు సాయం వల్ల ఎక్కువ వర్కర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండటం లేదని ఆయన చెప్తున్నారు. బ్రతుకు తెరువు కోసం తప్ప హోటల్ ద్వారా 4 రాళ్లు వెనకేసుకోవాల్సిన ఆలోచన తనకు లేదని చిన్నతంబి స్పష్టం చేశాడు. పేదవాళ్ల ఆకలి తీర్చడమే తనకు పెద్ద ఆస్తి అంటున్నాడు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు విశేషాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.